ప్రొఫెసర్ జయశంకర్ పదవ వర్ధంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘనంగా నివాళి అర్పించారు. ఆయనతో పాటు వరంగల్ రూరల్ జెడ్పీ చైర్మన్ జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ వెంకట్రాణి తదితరులు జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ చేసిన కృషిని ఆయన కొనియాడారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశంలోనే అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రశంసించారు. సాధన కొరకు నిర్విరామ కృషి చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు పదవ వర్ధంతి సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండే సందర్భంలో తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఇక్కడ తెలంగాణ పట్ల ఆనాడుండే ప్రభుత్వాలు చూపెట్టే వివక్షతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యం అనేటువంటి నినాదంతో నేటి ముఖ్యమంత్రి ఆనాడు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నిర్విరామ కృషి చేస్తూ వారు అనారోగ్యం క్యాన్సర్ వ్యాధి రావడం వల్ల అకాల మృతి చెందడం జరిగింది. అలాంటి మహనీయుడికి పేరును మరి వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ప్రాంతానికి వారి పేరు పెట్టి మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వారు ఆనాడు జీవించే సందర్భంలో చేసినటువంటి మంచి పనులు ఎప్పటికీ కూడా గుర్తుంటాయి. మరి వారు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమం చేయాలని వారి పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా ఆ రోజు వారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు అందరూ కూడా పనిచేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.